హాయ్ ఫ్రెండ్స్, మరికొద్ది రోజుల్లో అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. దాదాపుగా 500 సంవత్సరాల నుంచి కూడా మన దేశంలో ప్రజలందరూ కూడా ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నారు. కేవలం ఆ రోజు కోసమే ఎన్నో యుద్ధాలు, గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయోధ్యలో రామమందిరం ఉండాలి అని 16వ శతాబ్దం నుంచే సంఘర్షణలు మొదలయ్యాయి. 18వ శతాబ్దంలో ఈ సంఘర్షణలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ రోజు నుంచి 150 సంవత్సరాల ముందు అయోధ్యలో రామమందిరం కోసం ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. కొందరైతే వారి జీవితం అంతా కేవలం రామమందిరం కోసమే పోరాడారు. అలా అయోధ్యలో రామమందిరం కోసం తమ శక్తికి మించి పోరాడిన వాళ్ళు ప్రస్తుతం మన మధ్య లేరు. కానీ మనం మాత్రం అయోధ్యలో రామమందిరాన్ని తొందరలోనే చూడబోతున్నాం. మన పూర్వీకులు పడిన కష్టానికి మనం ఫలితం అందుకోబోతున్నాం. ఈ రోజు నుంచి 492 సంవత్సరాల ముందు, అంటే 1528లో శ్రీరాముడి మందిరాన్ని అప్పటి నవాబ్ అయిన మహమ్మద్ బాబర్ పడగొట్టాడు. ఈరోజు వీడియోలో దాదాపు 500 సంవత్సరాల నుంచి రామమందిరం కోసం జరిగిన సంఘర్షణల గురించి తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1528వ సంవత్సరంలో బాబర్ అయోధ్యలో ఉన్న రామమందిరాన్ని పడగొట్టి అక్కడ మసీద్ నిర్మించాడు అని మనందరికీ బాగా తెలుసు. కానీ అంతకంటే ముందు ఏం జరిగింది అని చాలా తక్కువ మందికే తెలుసు. అదేంటంటే, శ్రీరామచంద్రుడి యొక్క పుత్రుడైన కుశుడు అయోధ్య రామమందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో ఒక్క అయోధ్యలోనే 3000 సీతారామ మందిరాలు ఉండేవి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో వీటిలో చాలా మందిరాలు పడిపోయాయని అందరూ చెప్పుకుంటారు. అదే సమయంలో ఉజ్జయిన్కు చెందిన రాజు అయిన విక్రమాదిత్యుడు ఆ మందిరాలన్నిటినీ మళ్లీ కట్టించాడు. తర్వాత చాలా సంవత్సరాల వరకు ఆ మందిరాలు అయోధ్యలో పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఆ తర్వాత 1526లో మహమ్మద్ బాబర్ మరియు ఇబ్రాహీం లోడికి మధ్య యుద్ధం మొదలైంది. 1528 కల్లా బాబర్ సైన్యం అయోధ్యకు చేరింది. అప్పుడు బాబర్ ఆజ్ఞల మేరకు తన సేనాధిపతి రామమందిరాన్ని పడగొట్టి మసీద్ నిర్మించాడు. ఆ మసీద్ని బాబ్రీ మసీద్ అని అంటారు. ఆ తర్వాత ఎలాంటి హల్చల్ లేకుండా 150 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ సమయంలో ఇండియాని మొఘలులు పాలిస్తున్నారు. తర్వాత 1717లో, అంటే బాబ్రీ మసీద్ నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత, జైపూర్కి రాజైన రాజా జైసింగ్ మసీదుకి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. హిందువులకి ఆ ప్రదేశం ఎంత విలువైందో అని రాజా జైసింగ్కి బాగా తెలుసు. అందుకని జైసింగ్ మొఘలులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తన ప్రయత్నం ఫలించలేదు. అయితే జైసింగ్ హిందువులు పూజలు చేసుకోవడానికి మసీద్కి దగ్గరలో ఓ చిన్న రామ మందిరాన్ని నిర్మించాడు. ఫ్రెంచ్ ఫ్రీస్ట్ జోసెఫ్ 1778లో ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండానే బాబ్రీ మసీద్ అయోధ్యలో రాముడి జన్మస్థలానికి సమీపంలో ఉందని సూచించాడు. ఆ సమయంలో ముస్లింలు మసీదు లోపల నమాజులు చేసుకునేవాళ్ళు, బయట హిందువులు రామ మందిరం వద్ద పూజలు చేసుకునేవాళ్ళు. అయితే రామమందిరం పడగొట్టిన 250 సంవత్సరాల తర్వాత కూడా హిందువులు ఆ విషయాన్ని మర్చిపోలేదు. ఒకానొక సమయంలో అయోధ్యలో శ్రీరాముడివి కొన్ని వేల మందిరాలు ఉండేవి. కానీ శ్రీరాముడి జన్మస్థలం దగ్గర ఉన్న మందిరాన్ని పడగొట్టి మసీద్ నిర్మించిన విషయాన్ని హిందువులు మర్చిపోలేకపోతున్నారు. 1813లో కొంతమంది హిందువులు 1528లో బాబర్ రామమందిరాన్ని పడగొట్టి ఆ ప్లేస్లో మసీదు నిర్మించాడు అని దావా వేశారు. మసీద్లో హిందూ మందిరానికి చెందిన కొన్ని కళాకృతులు దొరికినట్లు కొందరు బ్రిటిష్ ఆఫీసర్లు తమ రిపోర్ట్లో రాసుకున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కిషోర్ కునాల్ తాను రాసిన పుస్తకం అయోధ్య రివిజిడేట్లో కూడా ఈ విషయం గురించి వివరించారు. ఆ తర్వాత 1838లో బ్రిటిష్ సర్వేయర్ ముంతోమెరీ మార్టిన్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. మసీద్ యొక్క పిల్లర్లు మందిరం నుంచే తీసుకున్నారు అని ఆ రిపోర్ట్లో ఉంది. ఆ రిపోర్టు బయటకు వచ్చాక చాలా హంగామా జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసాక మసీదు ప్రాంతంలో నమాజ్తో పాటు పూజలు జరగడం కూడా మొదలయ్యాయి. 1853 నవాబ్ వాజిద్ అలీ షాహ్ సమయంలో మొదటిసారి అయోధ్యలో సాంప్రదాయబద్ధంగా పూజలు జరిగాయి. ఆ తర్వాత 1855 వరకు కూడా హిందువులు ముస్లింలు ఒకే చోట పూజలు మరియు నమాజులు చేసుకునేవాళ్ళు. 1855 తర్వాత మసీద్ లోపలికి ప్రవేశించడానికి ముస్లింలకి అనుమతి లభించింది. కానీ హిందువులకి మాత్రం అనుమతి లభించలేదు. ఆ తర్వాత హిందువులు మసీద్ నుంచి 150 అడుగుల దూరంలో ఉన్న చిన్న రాముని వేదిక దగ్గర పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 1885లో, అంటే ఈ రోజు నుంచి దాదాపుగా 138 సంవత్సరాల ముందు, ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. అప్పుడు మహంత్ రఘువీర్ దాస్ రాముడి వేదికపైన పందిరి వేయడానికి అర్జీ పెట్టుకున్నాడు. కానీ న్యాయస్థానం ఆ అర్జీని కొట్టిపారేసింది. అంటే రామ మందిరం కోసం ఎప్పటి నుంచి ఘర్షణలు జరుగుతున్నాయో అని ఈ విషయంతో మీకు అర్థమై ఉండాలి. తర్వాత 1934లో అయోధ్యలో మళ్లీ సంఘర్షణ మొదలైంది. ఇందులో భాగంగా బాబ్రీ మసీద్ యొక్క గోడ విరిగిపోయింది.
ఆ గోడని మళ్ళీ కట్టించడం కూడా జరిగింది. కానీ ఆ సంఘటన వల్ల అక్కడ నమాజ్ జరగడం ఆగిపోయింది. ఆ సమయంలో మన దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ అజెండాలో కూడా రామ మందిరం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ ప్రజలు మాత్రం బాబర్ మసీదు కట్టిన 400 సంవత్సరాల తరువాత కూడా రామ మందిరం కోసం పోరాడుతూనే ఉన్నారు. గవర్నమెంట్ మీడియాల నుంచి ఎలాంటి సహాయం అందకపోయినా కూడా కేవలం రాముని మీద భక్తితో రామ మందిరం కోసం పోరాడుతూ వచ్చారు. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంతవరకు కూడా వారానికి కేవలం శుక్రవారం మాత్రమే మసీద్ని ఓపెన్ చేసేవాళ్ళు, మరియు రాముని వేదిక వద్ద భక్తులు పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. దేశానికి స్వాతంత్రం రాగానే ప్రజలు చాలా ఆనందపడి దేశానికి స్వాతంత్రం వచ్చేసింది, కనీసం ఇప్పటికైనా రామ మందిరం నిర్మించే పనులు మొదలవుతాయని ఆశపడ్డారు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క నేత కూడా రామ మందిర ప్రస్తావన తీసుకురాలేదు. అయితే 1949లో జరిగిన ఒక విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. డిసెంబర్ 30, 1949 ఉదయాన్నే గంటలు మోగుతున్న శబ్దం వినిపించింది. అక్కడ శ్రీరాముడికి పూజలు జరుగుతున్నాయని తెలిసింది. రాత్రికి రాత్రే మందిరంలో శ్రీరాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అని హిందువులు దావా వేయడం మొదలుపెట్టారు. రాత్రి సమయంలో చీకటిగా ఉన్నప్పుడు ఎవరో మందిరంలో కావాలనే విగ్రహం పెట్టారు అని ముస్లింలు అంటున్నారు. ఈ విషయం గురించి తెలిసి రెండు పక్షాల ప్రజలు ఎక్కువ మొత్తంలో గుమిగూడారు. ఈ వ్యవహారం ఎంత పెద్దదిగా మారుతుంది అంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి ఈ విషయం గురించి తెలిసింది. అప్పుడు నెహ్రూ మందిరంలో ఉన్న విగ్రహాన్ని తీసేసి ముందులాగా మార్చమని మెజిస్ట్రేట్ కేకే నాయక్కి ఆదేశాలిచ్చాడు. అప్పుడు కేకే నాయక్ ఒకవేళ విగ్రహాన్ని తొలగిస్తే అక్కడ జనం కంట్రోల్ తప్పుతారు, అయినా ఒక్కసారి స్థాపించిన విగ్రహాన్ని తీసేయడానికి ఏ ఒక్క పూజారి కూడా ముందుకు రారు అని చెప్పారు. ఆ తర్వాత రోజు కేకే నాయక్కి అలాంటి ఆదేశం వచ్చింది. అప్పుడు కూడా కేకే నాయక్ నిరాకరించాడు. కేకే నాయక్ విగ్రహాన్ని తీసేయడానికి బదులుగా అక్కడ లాటిస్ గేట్ పెడదామని నెహ్రూకి సలహా ఇచ్చాడు. కానీ నెహ్రూ మాత్రం ఆ సలహాను పట్టించుకోలేదు. ఆ తర్వాత 1950లో హిందూ మహాసభ యొక్క న్యాయవాది గోపాల్ సింగ్ విషరాడ్ రాముని విగ్రహానికి పూజలు చేసుకునే అధికారాన్ని అడిగారు. ఆ తర్వాత ఆ కేసు 35 సంవత్సరాల పాటు నడుస్తూ వచ్చింది. కానీ ఎలాంటి రిజల్ట్ మాత్రం రాలేదు. తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రామ మందిర ఆందోళనలో మార్పులు రావడం మొదలయ్యాయి. ఆ సమయంలో సంఘ్, విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీలు కలిసి రామ మందిర ఆందోళనలో భాగమయ్యాయి. 1984లో ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్ భవన్లో ఒక కార్యక్రమం చేసి సీతామతి నుంచి అయోధ్య వరకు రథయాత్ర చెయ్యాలి అని ప్లాన్ చేశారు. కానీ 1984లో ఇందిరాగాంధీ హత్య జరగడంతో ఆ కార్యక్రమం జరగలేదు. అయితే 1986లో రామ మందిర ఆందోళనతో పూర్తి దశ మారిపోయింది. పబాను కేసులో సుప్రీంకోర్టు పబాను తన భర్తకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నా సరే చాలామంది ముస్లింలు అందుకు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అప్పటి ప్రధానమంత్రి ముస్లింలను సంతోషపెట్టడానికి ఈసారి రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయంపై కోపోద్రిక్తులయ్యారు. రాజీవ్ గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అప్పుడు రాజీవ్ గాంధీ హిందువులను సంతోషపెట్టడానికి మూసి ఉన్న బాబ్రీ మసీద్ను తెరిచి పూజలు చేసుకోమన్నాడు. ఈసారి రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం ముస్లింలకి నచ్చలేదు. దాంతో ఫిబ్రవరి 6, 1986లో ముస్లిం లీడర్లందరూ కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ప్రారంభించారు. ఆ తర్వాత సంవత్సరంలో లాల్ కృష్ణ అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్ల రథయాత్ర నిర్వహించారు. రథయాత్ర సమయంలో బీహార్లో ఉన్న సమిస్తీపూర్లో అద్వానీని అరెస్ట్ చేశారు. రథయాత్ర పూర్తి అయ్యే రోజు చాలామంది భక్తులు అయోధ్యకొచ్చి రథయాత్రని విజయవంతం చేశారు. ఎక్కువగా వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడానికి అప్పటి గవర్నమెంట్ తుపాకీ కాల్పులు కూడా జరిపింది. దాంతో చాలామంది మరణించారు. డిసెంబర్ 6, 1992 దాదాపుగా 2 లక్షల మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. ఆ సమయంలో కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు కళ్యాణ్ సింగ్ భక్తులని కంట్రోల్ చేయడానికి ఎలాంటి కాల్పులు జరపకూడదు అని పోలీసులకి ఆర్డర్ ఇచ్చారు. కానీ అంత ఎక్కువ మంది అయోధ్యకి రావడం వల్ల ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. ఆ రోజు 1:55 మసీదు మొదటి డోర్ను పడగొట్టారు. తరువాత 3:30 రెండవ డోర్ను పడగొట్టారు. మరియు సాయంత్రం 5:00 మూడో డోర్ కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ప్రకటించారు. కళ్యాణ్ సింగ్ని తన పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత జరిగిన సంఘర్షణలో దాదాపు 1,000 మంది మరణించారు. ముంబైలో జరిగిన సాంప్రదాయక వ్యవహారాల్లో కూడా 900 మంది మరణించారు. తర్వాత 7 సంవత్సరాల వరకు కూడా న్యాయస్థానం ఈ విషయంపై మౌనం పాటించింది. ఆ తర్వాత 1990వ సంవత్సరంలో బీజేపీ మళ్ళీ కేంద్రానికి వచ్చిన తర్వాత రామ మందిరం విషయంలో ఆలోచించడం మొదలుపెట్టింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఈ విషయంపై పరిశోధన మొదలుపెట్టమని ఆదేశించింది.
ముందు అసలు ఏముండేది అని తెలుసుకోవడానికి మసీదు ఉన్న ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించమని వాళ్లను ఆదేశించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ ప్రదేశంలో ఒక హిందూ దేవాలయం ఉండేది అని తెలిసింది. దాంతో మొదటిసారి అక్కడ హిందూ మందిరం ఉండేది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని న్యాయస్థానం వివాదంలో ఉన్న ప్రదేశాన్ని రామజన్మభూమి ట్రస్ట్, నిర్మోహి అఖారా మరియు సున్నీ వఫ్ బోర్డ్కి సమానంగా పంచింది. కానీ ఈ మూడు పక్షాలు మాత్రం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని అంగీకరించలేదు. ఆ తర్వాత 2011లో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ కూడా 7 సంవత్సరాల వరకు ఈ విషయంలో ఎలాంటి తీర్పు లభించలేదు. ఒక మీడియేషన్ ప్యానెల్ పెట్టి మ్యూచువల్గా కన్సెంట్ ద్వారా వ్యవహారాన్ని పరీక్షించడానికి ప్రయత్నించారు. అప్పుడు కూడా ఎలాంటి ఫలితం ఉండకపోవడం వల్ల సుప్రీంకోర్టు వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్పింది. తర్వాత 2019 వ్యవహారానికి చెందిన అన్ని పక్షాలకి తీర్పు లభించింది. అదే సంవత్సరం 2019 వివాదంలో ఉన్న ప్రదేశం రామ మందిరానికి చెందుతుంది అని సుప్రీంకోర్టు తన తీర్పుని ప్రకటించింది. ఆ తర్వాత 5 ఫిబ్రవరి 2020 రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగి పనులు మొదలయ్యాయి. 1528 అయోధ్యలో రామ మందిరాన్ని పడగొట్టిన 492 సంవత్సరాల తరువాత అదే ప్రదేశంలో రామ మందిర నిర్మాణం జరిగింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రామ మందిరం యొక్క ఓపెనింగ్ సెరమనీ కూడా జరుగుతుంది. రాముని దర్శనం ప్రపంచం మొత్తానికి జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.